హరితహారంలో భాగంగా సోమవారం మండలంలోని చాట్లపల్లి గ్రామంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 30 కోట్ల మొక్కలు నాటడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. 6వ విడత హరితహారంలో పల్లెలను ప్రకృతి వనంలా మార్చుకోవాలని సూచించారు. సిద్దిపేట జిల్లా పచ్చని తోరణంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. దేశంలో నంబర్ 1గా తెలంగాణ రాష్ట్రం నిలవాలన్నదే సీఎం ధ్యేయమన్నారు. అలాగే పీట్లపల్లిలో హరితహారం కార్యక్రమంలో మొక్కలను రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూమిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ అన్నపూర్ణలు మొక్కలు నాటారు. ఏఎంసీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్ మొదటిసారి గ్రామానికి రావడంతో స్థానిక సర్పంచ్ నరేష్ షాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. అలాగే వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి కూడా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు వచ్చినప్పుడు 50 లక్షల మొక్కలు నాటాలని చెప్పి మంత్రి హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. మరి దానిలో భాగంగానే గజ్వేల్ నియోజకవర్గంలో ఒక్కొక్క మండలంలో 40 నుంచి 45 వేల మొక్కలు నాటే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది జగదీపం మండలం చాట్లపల్లి విలేజ్ ఇప్పటి వరకు 5 వేల మొక్కలు నాటడం జరిగింది. డబ్బు కన్నా జాగ్రత్తగా ఈ ప్రకృతిని మనం కాపాడుకుంటూ వృధా చేయకుండా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిది. చెట్లను నాటడం, పెంచడం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు.